హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ ఛానల్ ఈరోజు మన ఈజీ ఛానల్లో టాపిక్ వచ్చేసి స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం అనుభవం లేదు అంటే అస్సలు అనుభవం లేదు మేము ఇప్పుడే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే మేము ఈ రంగంలో స్టార్ట్ అవుదాము అనుకుంటున్నాం అలాంటప్పుడు బేసిక్గా మేము ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఎలాంటి మిషన్ తీసుకోవచ్చు అంటే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం పెట్టుకోవాలి అనుకుంటున్న బడ్జెట్ మనం వాడే పర్పస్ మనం స్టిచ్చింగ్ మనకి ఓన్గా ఇంట్లో చేసుకోవడానిక లేదంటే జస్ట్ సింపుల్గా ఇళ్ళ దగ్గర వరకు సింపుల్గా బిజినెస్ చేసుకోవడానిక లేదు స్టిచ్చింగ్ నేర్చుకొని హెవీగా బిజినెస్ చేసుకోవడానిక ఇలా మనం వాడే పర్పస్ని బట్టి మిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టే మనం ఇలా వాడే పర్పస్ ఏంటి ఏ పర్పస్లో తీసుకోవాలి అనుకుంటున్నాము మన బడ్జెట్ ఎంత ఇలా గనక తెలిస్తే చాలా సింపుల్గా మనము జస్ట్ చాలా ఈజీగానే మనము మనం ఏ టైప్ ఆఫ్ మిషన్ని తీసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ టైప్ మిషన్ని మనం వాడే పర్పస్ని బట్టి ఎలా తీసుకోవాలి అనేది చూసేద్దాం ఓకే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పర్పస్కి ఎలాంటి మెషిన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ పర్పస్ బేసిక్ అంటే కనుక టేబుల్ మెషిన్ ఉంటుంది టేబుల్ మెషిన్లో కూడా మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చిన్న హెడ్ ఇంకొకటి పెద్ద హెడ్ వస్తుంది చిన్న హెడ్ టేబుల్ మెషిన్ అయితే గనక టేబుల్ కాస్త చిన్నగా వస్తుంది ఈ హెడ్ కూడా చిన్నగా వస్తుంది ఇది నార్మల్గా అంటే నార్మల్ బేసిక్ పర్పస్ స్టిచ్చింగ్కి హెవీ బడ్జెట్ పెట్టుకోలేము మాకు ఇంట్లో వరకు కుట్టుకుంటే సరిపోతుంది ఓన్లీ స్టిచ్చెస్ వరకు వస్తే చాలు అనుకుంటే కనుక ఈ చిన్న హెడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి దాదాపుగా మనం తీసుకునే కంపెనీని బట్టి అంటే మనకి అందరికీ తెలిసి ఏంటంటే ఈ ఉషా ఒకటి మెరిట్ ఒకటి ఇవైతే అందరికీ తెలుసు నోటెడ్ అలా కాకుండా ఇప్పుడు వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే మనకి తెలియని పేర్లు అయితే చాలా చాలా ఉన్నాయి విద్య మీనా షీల ఈ ఇలాంటి చాలా రకాలు బొచ్చెడు చెప్పొచ్చు ఈ ఇప్పుడు నేను వాడుతుంది అయితే కనుక ర్యాల్స్ అని ఇది ఇలా చాలా రకాలు ఉన్నాయి మనం తీసుకునే కంపెనీని బట్టి ఒక నాలుగైదు వందలు అటు ఇటుగా ఉంటుంది కాస్ట్ ఎగ్జాక్ట్గా సిక్స్ అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఈ సిక్స్ థౌజండ్ వచ్చేసి దాదాపుగా మీకు మోటార్తో కలిపి వస్తుంది చిన్న హెడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇకపోతే చిన్న హెడ్ వచ్చేసి మనకి ఇంట్లో వరకు సరిపోతుంది చక్కగా దీంతోనే ఇంటి దగ్గర కాస్తంత బిజినెస్ చేయాలి కొంచెం నాకు స్టిచ్చింగ్ కూడా స్పీడ్గా అవ్వాలి అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ స్పీడ్గా అవ్వాలి అలానే చిన్న హెడ్ కంటే ఇంకా కాస్త ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే ఇదే టేబుల్ మిషన్ టేబుల్ వచ్చేసి చిన్న టేబుల్ కంటే కొంచెం పెద్ద టేబుల్ వస్తుంది అంటే కొంచెం ఎక్స్టెన్షన్ టేబుల్ వస్తుంది అంటే టేబుల్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది టేబుల్ చిన్న దానితో పోలిస్తే కొంచెం టేబుల్ పెద్దగా వస్తుంది అలానే హెడ్ కూడా ఈ మిషన్తో పోలిస్తే కొంచెం హెడ్ ఇలా మనకి చూడటానికి తెలుస్తుంది కదా హెడ్ కాస్త హెవీగా వస్తుంది అలానే మనకి స్టిచ్చింగ్ స్పీడ్గా అవుతుంది స్టిచ్చింగ్ ఫినిషింగ్ చిన్న మెషిన్తో పోలిస్తే ఇంకా ఫినిషింగ్ నీట్గా వస్తుంది బయట వాళ్ళకి మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి కొంచెం నాకు కాస్త బిజినెస్కి స్టిచ్చింగ్ పర్పస్ నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు పెద్ద హెడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పెద్ద మెషిన్ని ఇది వచ్చేసి మనకి దాదాపుగా మోటార్తో కలిపి నైన్ థౌజండ్ వస్తుంది ఇది కూడా అంతే ఇవి 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 చిన్న హెడ్ పెద్ద హెడ్ రెండు వచ్చేసి మనకి మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు ఇవి కామన్గా తెలుసు అందరికీ ఉషా మెరిట్ ఇవైతే కామన్గా అందరికీ తెలుసు ఈ దాదాపు చిన్న హెడ్ కానీ పెద్ద హెడ్ కానీ అన్ని కంపెనీలలో దొరుకుతాయి మనకి మనం తీసుకునే మోడల్ని బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటుగా ఉంటుంది దానిని బట్టి ఏ మోడల్ తీసుకున్నా పర్వాలేదు ప్రజెంట్ అయితే నేనైతే కనుక ఇప్పుడు ఇప్పుడు బాగా వాడుతున్నారు ర్యాల్సన్ ర్యాల్సన్ వచ్చేసి చాలా బాగుంది కాబట్టి నేనైతే చిన్నది పెద్దది రెండు కూడా ర్యాల్స్ తీసుకున్నాను ఇలా మనం టేబుల్ మెషిన్స్ తీసుకోవాలి అంటే చిన్నదా లేదంటే కొంచెం హెవీగా స్టిచ్చింగ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే పెద్ద హెడ్ మనకి నచ్చినట్లుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నార్మల్గా బేసిక్ టేబుల్ మెషిన్ చూసాము ఇంతవరకు వీటి తర్వాత ఇది వచ్చేసి మనకి నార్మల్గా స్ట్రైట్ స్టిచ్ మాత్రమే వస్తుంది దీంతో పాటుగా ఎలాగో మనము మెషిన్ తీసుకుంటున్నాం కదా దీంతో జిగ్ జిగ్జాగు పీకో కూడా చేసుకోవడానికి వస్తే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది ఇలా మనకి టెన్ థౌజండ్ బిలో నార్మల్ జిగ్ జిగ్జాగు పీకో ఇవ ఇంతవరకు వచ్చేలాగా మనం మిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఎలక్ట్రిక్ మిషన్ని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఏడు వేల నుంచి లోపు బడ్జెట్ అయితే చక్కగా మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి వీటిలో వచ్చేసి కొన్ని మోడల్స్ ఉషా డ్రీమ్ స్టిచ్ అలానే ఉషా మార్వెల్లా ఎక్సెల్లా అలానే మనకి సింగర్ సింగర్లో కూడా వన్ ఫోర్ వన్ టూ ఇలా కొన్ని మోడల్స్ ఉంటాయి ఈ కొన్ని మోడల్స్ సెలెక్టెడ్ మోడల్స్ అయితే కనుక మనకి దాదాపుగా సెవెన్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ బిలో బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది మనకి హోమ్ పర్పస్కి చక్కగా వాడుకోవచ్చు ఇకపోతే ఇప్పుడు మనకి టెన్ థౌజండ్ లోపు బడ్జెట్ పెట్టాము అంటే హోమ్ పర్పస్ చక్కగా వస్తుంది ఇలానే నాకు ఎలాగో నేను ఇంత బడ్జెట్లో తీసుకుంటున్నాను కదా ఇలానే నాకు అన్ని స్టిచ్ ఫంక్షన్స్ రావాలి నేను ఎక్కువ వర్క్ చేసుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేకుండా మంచిగా మిషన్ రావాలి తక్కువ ప్లేస్లో పెట్టుకునేలాగా రావాలి అంటే ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేసే అవసరం లేకుండా మొత్తం అన్నీ వచ్చేసేయాలి అంటే కనుక ఇదే ఎలక్ట్రిక్ మిషన్లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ బిలో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ బిలో అయితే కనుక మనకి ఇలా వండర్ స్టిచ్ వండర్ స్టిచ్ ప్లస్ ఉషా జనం అలూరి అలూరి డీలక్స్ అలానే బెన్నటి ఇలా మనం కొన్ని మోడల్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో వచ్చేసి మనం తీసుకునే మోడల్ని బట్టి స్టిచ్ ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తుంది కొన్ని మోడల్స్లో అయితే థర్టీ వస్తుంది కొన్ని మోడల్స్లో థర్టీ సిక్స్ వస్తుంది ఇలా మనకి మోడల్ని బట్టి మనకి ఎలాంటి స్టిచ్ ఫంక్షన్స్ కావాలి అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే కనుక మనకి కొంచెం హెవీ వర్క్ చేసుకోవాలి బయట కూడా నేను స్టిచ్ చేసుకోవాలి అలానే నాకు స్టిచ్చింగ్ నీట్గా రావాలి బొత్తిక్ స్టైల్లో ఫినిషింగ్ నీట్గా రావాలి ఎలాగో ఎక్ ఎక్కువ ఆప్షన్స్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనిలో వచ్చేసి మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ పట్టేస్తుంది కాబట్టి మనకి ఎన్ని స్టిచ్ ఫంక్షన్స్ వచ్చినా కూడా చాలా తక్కువ ప్లేస్లోనే మనం చక్కగా ఈ మిషన్ని వాడేసుకోవచ్చు ఇప్పుడు నేను యూజ్ చేస్తుందైతే కనుక ఉషాజనం వండర్ స్టిచ్ ఇంతవరకు మనకి హోమ్ పర్పస్ సరిపోతుంది ఇకపోతే మొత్తం నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత ఒకేసారి నేను హెవీ అంటే కొంచెం హెవీ పర్పస్ స్టిచ్చింగ్ హెవీగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు అయితే అంటే వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ పర్పస్ ఒక బొతిక్ మెయింటైన్ చేయాలి లేదు ఎలాగో నాకు భవిష్యత్తులో ఆలోచన ఉంది తీసుకునేది ఒకేసారి మంచిది తీసుకోవాలి అంటే కనుక ఇండస్ట్రియల్ పర్పస్ వచ్చేసి జుకీ తీసుకోవచ్చు జుకీ అయితే కనుక మనకి సూపర్గా వర్క్ అవుతుంది జుకీ అలానే జాక్ ఎఫ్ఓర్ అలానే మనకి ఉషా వీటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ థౌజండ్ బడ్జెట్ ఉంటుంది ట్వంటీ థౌజండ్కి మనకి మనం తీసుకునే మోడల్ని బట్టి ఒక థౌజండ్ అటు ఇటుగా దాదాపుగా ట్వంటీ థౌజండ్ బడ్జెట్ పెట్టాము అంటే మనకి మొత్తం ఇలా ఇండస్ట్రియల్ పర్పస్గా వచ్చేస్తుంది మిషన్ ఇకపోతే ఇది బేసిక్గా కొత్తగా మిషన్స్ కొనుక్కోవాలి అన్నప్పుడు అలా కాదు నా దగ్గర ఆల్రెడీ నార్మల్ టేబుల్ మెషిన్ ఉంది కానీ నాకు జిగ్జాగ్ కూడా కావాలి ఈ టేబుల్ మార్చి మళ్ళీ ఇంకొ ఇంకొకటి కొత్తది కొని ఇంకొకటి కొత్తది కొని కాకుండా నాకు ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే గనక నార్మల్గా చిన్న హెడ్ టేబుల్ ఆల్రెడీ ఉంది అంటే గనక ఎక్స్ట్రా జిగ్జాగ్ పీకో ఆప్షన్ కూడా వచ్చేలాగా ఇలా జిగ్జాగ్ మెషిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి టేబుల్ ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ మెషిన్ తీసుకోండి ఇది వచ్చేసి ఓన్లీ దీనికి వచ్చేసి జిగ్జాగ్ వస్తుంది పీకో వస్తుంది అలానే నార్మల్ స్టిచ్ కూడా వస్తుంది కానీ చిన్న మిషన్ ఆల్రెడీ ఉంటే కనుక దీనిని సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు అయితే మనకి చక్కగా వర్క్ అవుతుంది అలా కాకుండా నార్మల్ స్టిచ్ పర్పస్ ఈ మిషన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఈ మిషన్లో రిపేర్లు చాలా ఎక్కువగా వస్తుంది అలాగే కొత్తగా కొనుక్కోవాలి కొత్తగా మిషన్ స్టార్టింగ్లో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి కదా అని చెప్పి జిగ్జాగు పీకో నార్మల్ స్టిచ్ మొత్తాన్ని కలిపి ఇది తీసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవడం కంటే రిపేర్కి తీసుకొని వెళ్ళడమే ఎక్కువ అవుతుంది కాబట్టి నార్మల్ స్టిచ్ పర్పస్ అయితే కనుక ఈ జిగ్జాగ్ మెషిన్ సెలెక్ట్ చేసుకోకపోవడమే ఉత్తమం అదే ఆల్రెడీ నార్మల్ హెడ్ ఉంది జిగ్జాగ్ పర్పస్కి నాకు కావాలి అనుకున్నట్లయితే నార్మల్ ఇలాంటి జిగ్జాగ్ హెడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ హెడ్ వరకు తీసుకున్నాము అంటే నార్మల్ మెషిన్ హెడ్ పక్కన పెట్టేసి ఈ హెడ్ని వాడేసుకోవచ్చు హెడ్ వరకు తీసుకున్నాము అంటే ఇది మనకి ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది లేదు ఎలాగో నాకు ఒక టేబుల్ ఉంది కదా ఇవైతే నాకు ఈజీ అవుతుంది టేబుల్తో కూడా కలిపి తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టేబుల్తో కలిపేసి ఆల్మోస్ట్ మనకి సెవెన్ థౌసండ్ వస్తుంది ఒక్క అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు మనం తీసుకునే కంపెనీని బట్టి ఇప్పుడు నేను వాడుతున్న ఈ మెషిన్ అయితే కనుక రేణు మెషిన్ వాడుతున్నాను ఓకే ఇలా మనం ఫస్ట్ స్టిచ్చింగ్ రంగంలోకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు బేసిక్గా మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా ఉంది అంటే తర్వాత తర్వాత ఒకటి కొని రెండు కొని మూడు కొని ఇలాంటి మార్చే అవసరం లేకుండా ఒకేసారి మనం మనకి తగ్గట్టుగా మెషన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మన ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు ఇంకొక విషయం ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు నేనైతే చెప్పాను ఏ ఏ మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పడంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏ మోడల్ ఎంత కాస్ట్ ఉంటుంది మన బడ్జెట్కి తగ్గట్టుగా ఎంత మోడల్ ఏంటి మోడల్ నెంబర్ ఏంటి ఇలా ప్రతిదీ కూడా మీకు చదువుకోవడానికి వీలుగా ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన మోడల్ని ఏ మోడల్ ఏంటి ఎంత కాస్ట్ అనేది ప్రతిదీ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా మిషన్స్ గురించి ఇంకాస్త డీటెయిల్గా చదువుకోవాలి అనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి చదువుకోవచ్చు ఓకేనా